సో ఈ జరిగిన స్కామ్ ఇతనే ఫస్ట్ అజయ్ రెడ్డి గారి కళ్ళ పడడం, ఆయన దీన్ని గమనించడం, ఒక కంప్లైనెంట్గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అది ఈడీ వరకు వెళ్ళింది, దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రేపటి నుంచి 26 మందిని విచారిస్తున్న నేపథ్యంలో ఈ స్కామ్ లోతు ఎంత మేరకు ఉంది, ఎన్ని కోట్లు చేతులు మారాయి, చివరిగా ఎవరి జోబులోకి చేరాయి అనేది ఇప్పుడు ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. సార్, మీరు ఇంతకుముందు చెప్తూ ఉన్నారు, సో అగ్రిమెంట్లో పేరు ఒకళ్ళదైతే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ వాళ్ళది ఒకటి, ఆ పేపర్ మీద ఉండే పేరు ఒకటి అనేది చెప్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, సో సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ముందుకు రావడానికి కారణం నేనే అంటూ చెప్పుకునే అప్పటి ముఖ్యమంత్రి, ఈ ఏది కూడా ఈ ఈ స్కామ్కి సంబంధించి కానీ ఈ డీల్కి సంబంధించి కానీ ఏది కూడా సాఫ్ట్ కాపీ లేకపోవడం, అంతా హార్డ్ కాపీలోనే జరిగింది అనేది వాస్తవం కూడా మీరే చెప్తున్నారు. ఏ రకంగా జరిగింది? ఇప్పుడు జనరల్గా ప్రభుత్వ కరస్పాండెన్స్ అంతా ఇటీవల కాలంలో అంతా ఈ ఫైల్ ద్వారా జరుగుతుంది. కరెక్ట్, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. ఎస్, ఇప్పుడు ఆ ఇప్పుడు సాఫ్ట్వేర్ నేనే కనుక్కున్నాను, కంప్యూటర్ నేనే కనిపెట్టినాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినాను అని చెప్పుకునే పెద్ద మనిషి ఈ మొత్తం ఇదంతా ఈ ఫైల్లో నడపల, అంతా పేపర్ ఓకే హార్డ్ కాపీ మీద నడిచింది. పేపర్లెస్ మేనేజ్మెంట్, పేపర్లెస్ అసలు గవర్నెన్స్ అనేది మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఎందుకు సిస్టమ్ లో చేయకుండా అది పేపర్ లో చేయడానికి ఈజీగా ఉంటుంది? కేవలం చెప్తేనే, కేవలం అవినీతి చేసేదానికే చేశారు కాబట్టి హార్డ్ కేవలం పేపర్ మీద పెడితే పేపర్లు డెస్ట్రాయ్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే చేసినట్టు కనపడతా ఉంది, తప్పితే మంచి చేస్తామనే ఉద్దేశంతో అయితే ఇది చేయలేదు. జనరల్గా ప్రతి కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు అన్నీ ఈ ఫైల్స్ ద్వారానే నడుస్తాయి. కరెక్ట్, మనం ఈ ఫైల్స్ కూడా ట్రాక్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఏదన్నా ఒక రిక్వెస్ట్ సీఎం గారికి మనం ఏదన్నా ఇస్తే అక్కడి నుంచి ఇనిషియేట్ అయిన తర్వాత మన ఫైల్ ఎక్కడుందనేది కూడా మనం ట్రాక్ చేయాలి. ఈజీ టు ట్రాక్ కదా, ఆ రకంగా ఏ ఎక్కడ దొరకకూడదు అనే ఒక ఆలోచనలో ఇది చేసినారు. కానీ అదేదో దేవుడు చెప్తా ఉంటాడు కదా, దొరకకుండా దొంగ దొరక తప్పదు అని, మ్యాటర్ ఆఫ్ టైం అంటారు. దొరికే వరకు అందరూ దొరలే, ఖచ్చితంగా దొరికిన తర్వాత ఇది. ఇప్పుడు ఇంకొన్ని పేర్లు వినిపిస్తున్నాయి సార్, విపిన్ శర్మ, నీలం శర్మ రిసీవ్డ్ 8.5 crores అండ్ ట్రాన్స్మిటెడ్ ది రిసీవ్ అమౌంట్ బ్యాంక్ డిఫరెంట్ కంపెనీస్ విచ్ వర్ గివెన్ బై సౌరభ్ గుప్తాకి ఒక 7.5 lakhs కమిషన్ వెళ్ళింది అంటే, 7.5 lakhs అంటే కమిషన్ల రూపంలో తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ అమౌంట్ 241 crores ఏ రకంగా చేతులు మారాయి అనేది మీరు చెప్పినట్టుగా దర్యాప్తులో ఏది కూడా దాయడానికి వీలు అవసరం లేనిది అనేది. కానీ ఇక్కడ బినామీల పేర్లకో లేకపోతే ఇంకో దానికో వెళ్ళినట్టయితే కనుక వాటి మూలాలు ఎక్కడున్నాయనేది తెలియాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు జనరల్గా అవినీతి చేసినప్పుడు మనము ఎవరైనా వేరే షెల్ కంపెనీస్కి మళ్ళించినప్పుడు ఎవరో ఒకరు దానికి ఒక ఓనర్ ఉంటాడు, ఆ షెల్ కంపెనీకి తను ఆ డబ్బు తిరగా ఒరిజినల్ ఓనర్కు చెల్లించేటప్పుడు తను కమిషన్ తీసుకుంటాడు. ఎస్, అందులో భాగంగా ఈ కమిషన్స్ ఉంటాయనేది అందరికీ తెలిసిన సత్యమే. సో ఈ లాజికల్ కన్క్లూజన్ అనేది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిఐడి వాళ్ళు దాన్ని తీసుకురావాలా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా కూడా సిబిఐకి ఫిర్యాదు చేయొచ్చు. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ కెన్ అప్రోచ్ సిబిఐ. ఆఫ్ కోర్స్, ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా కేసుల్లో ఈడీ దర్యాప్తు తర్వాత ఖచ్చితంగా వాళ్ళు సిబిఐని సంప్రదిస్తున్నారు, సిబిఐ ఆ తర్వాత రంగంలో దిగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్, ఇది అతిపెద్ద స్కామ్. 200 దాని వల్ల ఒక 230 crores డ్రా చేసి దాంట్లో ఒక 241 crores డైవర్ట్ చేసినారనేది చాలా పెద్ద స్కామ్. ఈడీ చూసి ఈడీ సిబిఐని అప్రోచ్ అయ్యి దీన్ని పూర్తి స్థాయిగా బయటికి తీసుకురావాలనేది మా అందరికీ. రైట్, ప్రస్తుతం ఉన్న చైర్మన్గా ఉన్నారు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, ఏ రకమైన అంటే వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చి తద్వారా ఉద్యోగాల కల్పనకు కానీ లేకపోతే ఉపాధి కల్పనకు కానీ ఉపయోగపడే ఈ వింగ్లో ఇంత పెద్ద ఎత్తున జరిగిన స్కామ్ ఏదైతే ఉందో, కొన్ని పేర్లు వచ్చిన నేపథ్యంలో ఆ పేర్లని మీరు రాజకీయం చేస్తున్నారని లేకపోతే రాజకీయ నేతల్ని లోపల పెట్టడానికో లేకపోతే వాళ్ళ మీద వేలెత్తి చూపడానికో మీరు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారని మీ మీద ఆరోపణలు కూడా అప్పుడు వచ్చాయి, దాన్ని గురించి సమాధానం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటే, మనము చూసినప్పుడు తప్పు జరిగినప్పుడు దాన్ని మనం బయటకు పట్టకపోతే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అయితే. ఇప్పుడు మాది కడప జిల్లా, మా తండ్రి గారు 62లో ఎమ్మెల్యే, ఇప్పుడు 22 అంటే నాకు కాకపోయినా మా కుటుంబానికి ఒక సుదీర్ఘ నేపథ్యం ఉంది, ప్రజా జీవితంలో నేపథ్యం ఉంది. జనరల్గా కడప జిల్లాలో ఎవరన్నా చెప్తారు కొంచెం అత్యంత నీతిగా బతికిన కుటుంబం మాది, చూస్తూ ఓర్చుకోలేం.
తప్పు జరిగితే రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగినాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగినాం. వాళ్ళ ఆదేశాలు వాళ్ళ ఆలోచనలతోనే పనిచేస్తాం, చాలా స్ట్రెయిట్గా పనిచేస్తాం వాళ్ళ ఆలోచనలతో. తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత దాన్ని మనం బయటపెట్టకపోతే మనం కూడా తప్పు చేసుకోవడం అనే ఒక భావంతోనే దీన్ని నీట్గా స్టడీ చేయడం జరిగింది, బయటికి తీసుకురావడం జరిగింది. జనరల్గా మీరు గమనిస్తే కంప్లైనెంట్స్ విల్ బి గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాట్ ఎ పొలిటికల్ అపాయింటీ, బట్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్ హియర్ కంప్లైనెంట్ ఇస్ ది పొలిటికల్ అపాయింటీ. అంటే అన్ని ఆలోచన చేసి ఇది మనం కరెక్ట్ చేస్తున్నామనే ఒక నిర్ణయానికి వచ్చినాకనే నేను కంప్లైంట్ ఫైల్ చేసిన. ఇదంతా ఏంటి సార్, ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనుకోవచ్చా? అర్లీ స్టేజెస్, లోతుగా చూస్తే ఏమేమి బయటకు వస్తాయి అనేది చూడాలి మనం. చూడాలి. ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సోకాళ్ళు ఇప్పుడు ఎవరికైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళు కాకుండా ఇతరులు కూడా దీంట్లో ఉంటారనే నేను భావిస్తున్నా. వాళ్ళు కూడా బయట రావాలనేది మా ఆకాంక్ష. ప్లస్ రకరకాలు ఇప్పుడు ఇది మీ వింగ్లో కనిపెట్టిన ఒక 370 కోట్ల స్కామ్ అయితే కనుక మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు అప్పటి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పరం, అంటే ఓటర్లకు సంబంధించిన ఒక జాబితాను కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ ఆధార్లతో సహా ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్న ఒక చిన్న అపార్ట్మెంట్లో నడిపే ఒక సంస్థకు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా మనం చూసాం. సో దీని అంతటికీ బ్యాక్ ఎండ్ ఏంటి అంటే కనుక దేని ద్వారా డబ్బులు దండుకోవచ్చు, ఏ రకంగా నాలెడ్జ్ షేర్ చేసి దాని ద్వారా దండుకోవచ్చు అనే ఒక ప్రధానమైన దురుద్దేశం అయితే కనిపిస్తుంది అనేది అప్పట్లో చాలామంది మేధావులు చెప్పారు. ప్రస్తుతం ఈ స్కామ్ ద్వారా తెలుస్తున్న అంశం కూడా ఉంది. 241 కోట్లకే ఇది పరిమితం కాబోతోందా, మిగతా చేసిన కార్యక్రమాలు మిగతా కార్యక్రమాల్లో కూడా స్కామ్లు ఉండకపోవు అనే దానికి గ్యారంటీ ఏదైనా ఉందండి అని చెప్తారు. స్కామ్లు ఉండవు అనే దానికి చెప్పేది గ్యారంటీ ఉండదండి. స్కామ్లు అయితే 100కి 100% ఉంటాయి. రకరకాల కారణాల వల్ల కాసింత లేట్ కావచ్చు కానీ బయటకు వచ్చేదానికి. ఇప్పుడు ఇది నేను లాస్ట్ డిసెంబర్లో నేను కంప్లైంట్ పెట్టింది. ఇప్పుడు కొన్ని కేసులు అయితే గంటల్లో విచారిస్తారు, కొన్ని కేసులు ఇప్పుడు సంవత్సరము దగ్గర దగ్గరగా మనం ఆల్రెడీ డిసెంబర్లో ఉన్నాం. కానీ ఇప్పుడు అంటే ప్రస్తుతం చూస్తుంటే కనుక భారతదేశంలో ట్రెండ్, విచారణ సంస్థలు ఏవి కూడా వెనకాడని పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దూకుడుగా ముందుకెళ్తున్నాయి, దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నాయి. సో అలాగే కాంట్రరీ టు దాట్ చెప్తూ ఉంటారు, స్టేలు తెచ్చుకోవడంలో దిట్ట ప్రతిపక్ష నేత అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో అదే దీనికి కూడా ఈ అంశంలో కూడా వచ్చే ప్రమాదం ఏదైనా ఉందా, లేదంటే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా దర్యాప్తు జరిగే అవకాశం ఏదైనా? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఇనిషియల్గా వాళ్ళకు మనము పరిశీలన చేసేదానికి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ నేను టీవీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దీనిని అడ్డుకుంటే మాత్రం ప్రజల దృష్టిలో తప్పు చేసిన వాడిగా లోకమంతా తెలిసిపోతుంది. వాళ్ళు ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పేముంది? కానీ స్ట్రెయిట్గా ఆలోచించే కొద్ది మందిలో, నీతివంతంగా ఉన్న కొద్ది మందిలో మీ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది అనేది మీరు చెప్తున్నారు, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మీరు ఆలోచించినంత సరళంగా స్ట్రెయిట్గా రాజకీయ నాయకులు ఆలోచించరు అనేది కూడా వినిపిస్తుంటుంది. ప్రధానంగా ప్రతిపక్ష నేత గురించి స్టేలు తెచ్చుకోవడంలో దిట్ట అంటున్నారు. సో ప్రస్తుతం దీంట్లో స్టే కూడా వెళ్ళే అవకాశం ఏదైనా కనిపిస్తుందా అంటే అప్రోచ్ లేక న్యాయ వ్యవస్థలను అప్రోచ్ అవుతారు అనేది అప్రోచ్ అవుతారు అనే ఆలోచన దాదాపు సంవత్సరం కావస్తుంది సార్ ఇది మీరు కనిపెట్టి కానీ లేకపోతే దీన్ని మీరు మీ దృష్టిలోకి వచ్చి ఆ తర్వాత కంప్లైంట్ ప్రస్తుతం ఈడీ వరకు వెళ్ళింది కదా, ఒక ఆలస్యం జరిగింది అనిపించింది. ఆలస్యం జరిగింది. ఇప్పుడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తానే ఎవరో మూర్చపోతారు, వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది, ఇవన్నీ మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరినో కించపరిచినట్టు అవుతుంది, అట్లా మాట్లాడకూడదు. అంత ఫాస్ట్గా రిలీఫ్ రాకూడదు అనేది ప్రజల ఆలోచన. ఎవరికైనా ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ మీద విచారణ జరిగితే మేలు కదా తనకే, ఎవరికి మీద అయితే ఆరోపణ వస్తుందో వారికి మేలు కదా. రైట్. ప్రధానంగా చూసే వ్యూవర్స్ కూడా అర్థమయ్యేలాగా ఫస్ట్ మీ దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటి సార్ ఈ స్కామ్? ఈ ఫాస్ట్ అప్రూవల్స్. ఓకే, రైట్. సో ప్రధానంగా మనం చూస్తుంటాం ఏ అప్రూవల్ అయినా మనది ఒక సాధారణంగా ఒక అప్రూవల్ రావాలంటేనే కొన్ని చాలా ఎక్కువ సమయం తీసుకుంటాం అనేది మన ప్రభుత్వంలో ఎప్పుడు ఉంటుందండి. మన ప్రభుత్వం కాదు, భారతదేశం అంటే మన ఆపరేషన్ చూసుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇంత చకచక ఒక ఫైల్ కదలడం అనేది నిజంగా మిమ్మల్ని ఆకర్షించిన దాంట్లో ఆశ్చర్యం లేదు. సెకండ్ పాయింట్, వాట్ వాస్ ది సెకండ్? ఇప్పుడు ఫాస్ట్ అప్రూవల్స్, రెండోది 50% ఆఫ్టర్ అగ్రిమెంట్,
50% ఆఫ్టర్ కంప్లీషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. రైట్. ఈ రెండు లేకుండా ఇమీడియట్గా టోటల్ అమౌంట్ పేమెంట్. ఓకే. సో ఈ రెండు అత్యంత కీలకమైన పాయింట్స్ మనం గమనించాలి. ఇప్పుడు ఫాస్ట్ అప్రూవల్, ఓకే ఫాస్ట్ అప్రూవల్ ఇన్ నెసెసిటీ కోసం ఇచ్చినారు అనుకుంటాం, కానీ 50% ఇనిషియల్గా ఇచ్చి 50% ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్తాము అనుకుంటే, అటు కాకుండా ఇనిషియల్గానే మొత్తం 100% ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ దే హవ్ పేడ్ మనీ. తొందర ఎందుకు, వాట్ ఈస్ ది హరి అని ఇంకా మళ్ళా 1 by 1 పోతామంటే దాంట్లో చూసే కొద్దీ కనపడతానే ఉంటాయి ప్రధానంగా. ఏదన్నా మీరు ఇంతకుముందు చెప్పిన పాయింట్లోనే ఒక ఉద్యోగియో లేకపోతే ఒక పౌరులో ఎవరన్నా ఏసీబీకి కానీ లేకపోతే ఒక పలానా స్కామ్ జరిగింది అనేది కంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా అంత లోతుగా వాళ్ళు దాన్ని అధ్యయనం చేస్తారో అనుకుంటాం, మనకు తెలియదు. కానీ ఒక మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వం అపాయింట్ చేసిన ఒక పొజిషన్లో ఉన్న మీరు ఒక వేలెత్తి చూపిస్తున్నారంటే కనుక ఖచ్చితంగా దాని నిజాలు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ రకమైన ఎక్సర్సైజ్ చేశారు? ఇప్పుడు మొత్తం అంతా స్టడీ చేశాం సార్. స్టడీ చేసిన తర్వాత నేను రాకముందే ఈ ప్రాజెక్ట్ చూసేవాళ్ళు మా దగ్గర నుంచి రిలీవ్ అయి వెళ్ళిపోయినారు. ఎస్. ఈవెన్ బిఫోర్ ఐ అస్యూమ్డ్ ఆఫీస్ సార్, ఈ ప్రాజెక్ట్లో అంతకుముందు పనిచేసిన వాళ్ళందరూ రిలీవ్ అయి వెళ్ళిపోయినారు. సో ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకొని ఫైల్స్ అన్ని స్టడీ చేసి దాని మీద కొంత డీటెయిల్స్ చూసుకొని కొన్ని పాయింట్స్ రాసుకొని ఇవన్నీ మేము ప్రిపేర్ చేసిన పాయింట్సే చేసుకుంటే అప్పటికే ప్రభుత్వం నోటీసులో ఉంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చైర్మన్ గారు ఉన్నప్పుడే, మధుసూదన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఫారెన్సిక్ ఆడిట్ కూడా ఆర్డర్ చేసి ఉన్నారు. ఓకే. ఆ రిపోర్ట్ వచ్చింది, దాన్ని మళ్ళీ స్టడీ చేసాం. ఫారెన్సిక్ ఆడిట్లో క్లియర్ కట్గా అవకతవకలు ఉన్నాయి అని తెలియదు. దాన్ని తదుపరి బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని మనం బోర్డులో అప్రూవ్ చేసుకొని మళ్ళీ నీట్గా ఒకటి ఇనిషియల్గా ఒక చిన్న కంప్లైంట్ పెట్టాం. ఓకే. ఈ మాదిరిని మళ్ళీ వాళ్ళు సిఐడి వాళ్ళు నాతో పలుమార్లు ఇంటరాక్ట్ అయినారు, నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, అన్ని పాయింట్ బై పాయింట్ అంతా స్టడీ చేసాం. స్టడీ చేసి దాని తర్వాతనే అరెస్టులు జరిగినాయి. అరెస్టులు జరిగినప్పుడు కూడా సతీష్ కూడా నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అక్కడ అక్కడే ఆ రోజు నేను విజయవాడలోనే ఉన్నాను అరెస్టులు అయినప్పుడు. అందరికీ కూడా చెప్పాము, ఆ రోజు కూడా చెప్పినాం ఇందులో తప్పులు జరిగి ఉంది, దాంట్లో ఏం లేదు, తాత్కాలికంగా ఎవరికన్నా రిలీఫ్ రావచ్చేమో కానీ 100% తప్పు జరిగింది, దొంగలు దొరుకుతారని అయితే ఆ రోజే చెప్పాను నేను. సో ప్రస్తుతం వినిపిస్తున్న ఈ విపిన్ కుమార్ శర్మ అవచ్చు, నీలం శర్మ అవచ్చు, అలాగే ఈ షెల్ కంపెనీలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి అవ్వచ్చు, ఇవన్నీ కూడా దర్యాప్తులు తేటతెల్లి అవకాశం 100%. దానిలో ఏం డౌట్ లేదు. ఓకే. సో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి ప్రజాధనం, ఇది తిరిగి మళ్ళీ ప్రభుత్వం ఖజానాలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏ మేరకు చేస్తారు? సో మీ ఇన్సెషన్ ఏ మేరకు ఉంటుంది? ఇప్పుడు పూర్తిగా సహకరిస్తాము వారికి. వారికి వారి వద్ద నాకు తెలిసి 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈడీ దగ్గర. అదనంగా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని అడిగితే మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఓకే. ఆల్రెడీ మా ఆఫీస్లో ఒక ఒక పర్సన్ని డెసిగ్నేట్ చేసి ఉన్నాం సైమన్స్కి. రైట్. ఇంతకుముందు దర్యాప్తు సంస్థ ఏం అడిగినా అది ఇచ్చేదానికి. సో అదంతా ఉంది మా దగ్గర. ఓకే. భవిష్యత్తులో ఈడీ వారు కానీ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఇన్ఫో కావాలంటే వీఆర్ రెడీ టు షేర్ అవర్ ఇన్ఫో. రైట్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించింది, ఒక విదేశీ కంపెనీతోటి ఇంత ప్రతిష్టాత్మకంగా ఒక ఉపాధి ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్లికేషన్లో ఈ రకమైన స్కామ్ చేయటం అనేది అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేర ఇది చేటు చేకూరుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, సో రెప్యుటేషన్ వెళ్ళిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగి 370 కోట్లు రిలీజ్ అయితే దాంట్లో 100 చిల్లర కోట్లు వాళ్ళకి వెళ్ళే, మిగతాదంతా కూడా స్కామ్ జరిగిందని తెలిస్తే కనుక ఫ్యూచర్లో స్టేట్ మీద ఏ రకమైన అప్రోచ్ ఉంటుందండి? ఇప్పుడు మనం దీంట్లో డీప్గా ఆలోచన చేస్తే 3,282 కోట్ల ప్రాజెక్ట్ని సార్ 130 కోట్లలో కంప్లీట్ చేశారు. ఎస్. రైట్. అంటే 370 మనం 370 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తే 241 క్రోర్స్ డైవర్ట్ చేసేసి వాళ్ళు తేవాల్సిన 2,951 కోట్ల రూపాయలు ఒక్కటి కూడా తేకుండా 133 కోట్లలో జర్మనీ నుంచి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెకండ్ హ్యాండ్ మెషిన్స్ మాదిరి రీఫర్బిష్డ్ మెషిన్స్, కాస్ట్ వెరీ నామినల్ కాస్ట్, అంటే దే ఆర్ థ్రోన్ అవే దే, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడము.
సాఫ్ట్వేర్ మేమే ఇచ్చేసినామని చెప్పి ఫేక్ ఇన్వాయిస్లు చేయడము పరువు. నా తెలిసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎంతో కాపాడినారు వారు. రాష్ట్రం పరువు కాపాడినారు. ఏదన్నా చిన్న తప్పు జరిగినా కానీ బయట ఏమంటారు అనే పద్ధతిలో చాలా ఉత్తమమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. పరువు మొత్తం చంద్రబాబు టైంలో పోయింది. ఏదైనా కానీ ఇది నా మానస పుత్రిక, ఇది నేను కట్టేసినాను, అది నేను చేసినాను, ఇది నేను చేసిన అంటాడు కానీ ఏం చేసింది ఏమి ఉండదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం కానీ అన్ని ఏదైనా తీసుకోండి మనం అన్ని మాటలు చెప్తా ఉంటారు. అదేదో పాత సామెత ఉంది కదా, వినేవాడు ఉంటే చెప్తానే ఉంటారని చెప్పి. ఇంకోటి ప్రధానమైన అంశం అంటే మా రిపోర్టర్స్ కూడా ఇంతకుముందు ప్రస్తావించడం జరిగింది, చాలా విభాగాల్లోని ఏదైతే పేమెంట్స్ ఉంటాయో వాటిని ఇక్కడి నుంచి చెల్లించడం ఒక ఎత్తు అయితే, చాలా అంటే మధ్యాహ్న భోజన పథకంలో ఏదైతే పిల్లలకి పెడతారో ఎగ్స్ అవ్వచ్చు లేకపోతే పాలు, దాంట్లో కూడా అలాంటి వాటిల్లో కూడా బకాయిలు ఉన్నా ఇలాంటి ఈ కార్యక్రమంలో మాత్రం సున్నా అంటే లాస్ట్ పైసా వరకు పేమెంట్ అంత త్వరితగతిన చేసేయటం అనేది. సో ఏ రకమైన స్కామ్కు ప్రజల మీద అభిమానము ప్రేమ ఉంటే ప్రజలకు చెందాల్సిన పథకాలకు కానీ వాళ్ళకి అందాల్సిన ఏదైనా ఉంటే ఆపరు ఎవరైనా. ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు వచ్చి పెన్షన్స్ నుంచి 10వ తారీఖు వరకు ఏ స్కీమ్ ఇవ్వాలనో ఏది ఆగదు. ఎంతమంది గగ్గోలు పెడుతున్నా పని చేస్తున్నారని ఆయన చేసేది మాత్రం పెన్షన్లు వెళ్ళడం జరిగిపోవాల్సిన పని, జరగాల్సిన పని ఏది ఆగదు. అది మంచి హృదయం ఉన్న వ్యక్తి చేసే పని. కేవలం అవినీతి ప్రచారము చేసుకునే వ్యక్తి చేసే పనులు ఇవి. రైట్ సార్. సో మొత్తానికి మీరు ఇనిషియేట్ చేసిన ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ తర్వాత మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మీరు ప్రస్తావించడం, అది సిఐడికి వెళ్ళడం, ప్రస్తుతం ఈడీ దృష్టికి రావడం, ఈడీ దాన్ని సీరియస్గా తీసుకోవడం, విచారణ వరకు వెళ్ళడం, దర్యాప్తు లోతుగా సాగడం, ఈ మొత్తం కూడా సాగితే అసలు దోషులు బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ 241 కోట్లు దారి మళ్ళిన ఈ 241 కోట్లు ఎవరి జోబులోకి వెళ్ళాయి, ఏ బినామీల ద్వారా వెళ్ళాయి, ఎక్కడికి చేరాయి అనేది దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈడీ రేపే వాళ్ళ కార్యాచరణ కూడా ప్రారంభించబోతోంది, విచారణ కూడా ప్రారంభించబోతోంది అనేది ప్రస్తుతం ఒక ప్రధానమైన వార్తగా మనం చూస్తున్నాం. అప్పటి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో జరిగిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం బయటికి తెలియాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది అనేది పలువురు చెప్తున్నమాట.